ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పదవీ వ్యామోహం, పదవీ కాంక్ష, పదవీ దుగ్ధ మరొకసారి బట్టబయలైంది. నిజానికి చంద్రబాబు గారు మనిషి రక్తం తాగే పులి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు చాలా సన్నిహితులు. వారు ఒక పర్యాయం నాతో అన్నారు, వీరభద్రరావు ఆయన చంద్రబాబువి పులి కళ్ళు, ఆ కళ్ళు ఎప్పుడైనా నువ్వు అబ్జర్వ్ చేసేవా అని అడిగారు. అప్పటివరకు నేను అబ్జర్వ్ చేయలేదు. అవి పులి కళ్ళు, పులి ఎప్పుడు కూడా రెప్పలు ముయ్యదు, చంద్రబాబు కూడా రెప్పలు ముయ్యడు. ఏ క్షణంలో తనకు అపకారం జరుగుతుందో అని చాలా ఎలర్ట్గా ఉంటుంది పులి. అలాగే కనురెప్ప వేస్తే తన ముందున్నటువంటి మనిషి కానీ లేడిపిల్ల కానీ తనను తప్పించుకుని పారిపోతుందేమో అన్నటువంటి భావంతో ఆ అలర్ట్నెస్ పులికి ఉంటుంది. అదే అలర్ట్నెస్ చంద్రబాబుకు ఉంటుంది. కనురెప్ప వేస్తే తన పదవి ఎక్కడ పోతుందో, తన సీటు మీద ఎవడు కూర్చుండిపోతాడో అనే బాధ ఆ దుగ్ధ ఆయనలో ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయన్నారు, అది నిజం. చంద్రబాబు గారు కనురెప్ప వేయరు, ముయ్యురైన ఎప్పటికి వేస్తారో కూడా తెలియదు. ఆయన కనురెప్ప వేసే టైంలో మనం 20 సార్లు కనురెప్ప మూస్తాం. ఆ విధంగా అంత పదవీ వ్యామోహంతో కనురెప్ప వేస్తే తన పదవి పోతుందేమో అన్నంతటి పదవీ వ్యామోహంతో ఆయన రాజ్యం చేస్తారు. ఈవేళ కూడా ఈ పదవీ వ్యామోహంతో ఇది ఎక్కడ పోతుందో, తన మీద తన కొడుకు మీద, వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గోరీ గజనీళ్ళ ఈ రాష్ట్రాన్ని దోచుతున్నారు. దీని మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యతిరేకతతో ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలన్నది ముందు నుంచి కూడా ఆయన ప్రణాళిక చేసుకొని సంవత్సరం పాటుగా ఆయన అసలు ప్రభుత్వాన్ని గాలి కొదిలేశారు. కేవలం రాజకీయాన్నే ధ్యేయంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో రాజకీయం చేయాలి, ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలి, ప్రభుత్వ డబ్బుతో ఉద్యమాలు చేయాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్ మీద యుద్ధం, కేసీఆర్ మీద యుద్ధం, ఓవైసీ మీద యుద్ధం, మోడీ మీద యుద్ధం, చివరికి ఎన్నికలు జరిపేటువంటి ఎన్నికల కమిషనర్ మీద యుద్ధం. ఎవరిని వదలడైనా మొత్తం అందరి మీద, ఆఖరికి ఎన్నికల ముందు రోజు వెళ్ళి ఎన్నికల కమిషనర్తో కూడా ఫైటింగ్. వీధి రౌడీలా తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తయారవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఎన్నికల్లో పాల్గొంటే చాలా బాగుండేది, ఆయనకు గౌరవం దక్కేది. పదవి చేతిలో పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ అధికారుల్ని దమాయించడం, ప్రతి వారిని కూడా తనకు కావాల్సిన అధికారులే ఉంచాలి, తనకు కావాల్సిన అధికారులు తీసేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ ఎవడు, వాడెవడు, వీడెవడు, ఏంటండి ఆ భాష అంటే వచ్చేసింది. ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓడిపోతున్నాం అన్నటువంటి బాధ రావడం. అలాగే 50 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఎవరు తొలగించారంటే ప్రభుత్వం తాలూకు డ్యూటీ, అది ఎన్నికల కమిషన్ డ్యూటీ కాదు. ప్రభుత్వం ఓటర్ లిస్టులను ప్రిపేర్ చేసి ఆ ఓటర్ లిస్ట్ని ఎన్నికల కమిషన్కి అప్పగించాలి. ఇట్ వాజ్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు చేతిలో ఉంది. 50 లక్షల ఓటర్లు ఓట్లు లేకుండా పోవడం అనేటువంటి జరిగింది, తొలగించారు కావాలని. నిన్న ఓటింగ్ ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఓటర్ కార్డ్స్ తీసుకుని వచ్చారు ప్రజలు. బాబు మా ఓటు వేస్తామని అంటే మీ లిస్టులో మీ ఓటు లేదమ్మా అలాగని చెప్పి పంపించారు అనేక మంది. ఆ 50 లక్షలు కూడా ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంటుంది. నేను చూస్తే చాలామంది పాపం కుటుంబాలతో సైతంగా ఓటర్ కార్డ్స్ పెట్టుకుని వస్తే వాళ్ళకి మీ ఓటు లేదమ్మా చెప్తే చాలా నిరాశతో వారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఆయన చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 24 సంవత్సరాలు అయింది ఎన్టీఆర్ చనిపోయి. ఎన్టీఆర్ ఈవేళ జ్ఞాపకం వచ్చాడు ఆయనకి. ఎన్టీఆర్ మీద ఓ 2 సినిమాలు తయారు చేయించారు. ఒక సినిమా కథానాయకుడు, ఒక సినిమా మహానాయకుడు, 2 సినిమాలు తయారు చేయించి 2 సినిమాలు చంద్రబాబు నాయుడు హీరో. విలన్ కింద విలన్ అయినటువంటి పాత్రని హీరో కింద కన్వర్ట్ చేసి ప్రాణాతాలు క్యారెక్టర్ని ఆయన్ని జనాన్ని మభ్య పెట్టాలని చెప్పేసి చూడటం. అందులో ఎన్టీ రామారావు హీరో కాదు, పేరుకి మహానాయకుడు ఎన్టీఆర్, కానీ అందులో హీరో ఎవరు? చంద్రబాబు నాయుడు, రాణా. అది ఈ విధంగా అంటే దాన్ని తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పాత సంఘటనలు మర్చిపోయేలా చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ జనం దాన్ని తిప్పికొట్టారు.
బావచాటున ఉన్నటువంటి బాలకృష్ణయ్య ఈ సినిమాను తీసి భంగపడిపోయారు. జనం ఎవరు ఫస్ట్ డే కూడా సినిమా ఎవరు చూడలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ మనల్ని మోసం చేయడానికి ఎన్టీ రామారావు పేరుతో ఈ సినిమా తీసేయడం అన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ సినిమాను చూడడం మానేశారు. మొదటి రోజు మ్యాట్ని కూడా హాల్లో నిండలేదంటే దాని అర్థం అదే, అవేళ ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మూడో భాగం ఏమైందండి, చంద్రబాబుని అక్కడ చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పుడిచిన సంఘటనలు, అలాగే చంద్రబాబు ఎన్టీ రామారావు గారి మరణం, ఆ రెండు తీయాలి కదా, రెండు తీయలేదు, తీయకుండా దాన్ని అట్టే పెట్టారు. రామ్ గోపాల్ వర్మ ముందుకొచ్చి ఆ భాగాలు నేను తీస్తానన్నాడు, ఆ సినిమాలు నేను తీస్తాను ఆయన కూనుకున్నాడు. పాప కష్టపడేదో తీశారు, నిజాలు తీశారు, చూడాలి కదా సినిమాని నువ్వెవరు ఆపడానికి. సెన్సార్ బోర్డు వారు అంగీకరించారు, దాన్ని అప్రూవల్ ఇచ్చారు, దాన్ని హైకోర్టుకు వెళ్ళి ఈయన ఏదో మొత్తం గమ్మత్తులు చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆఫ్ చేశారు. అంటే అంత భయం, నా తాలూకు వెన్నుపోటు చరిత్ర అంతా ఇందులో వచ్చేస్తుంది, ఎన్టీ రామారావుని ఏ రకంగా మరణానికి కారకుణ్ణి నేనయ్యాను అన్నటువంటి జనాన్ని తెలిసిపోతే మన డిపాజిట్లు పోతాయేమో అన్నటువంటి భయంతో